సార్ ఫస్ట్ కుప్పమి ఓటం తర్వాత కుప్పంలో జరిగిన చంద్రబాబు గారు అంటే ప్రధానంగా టీడీపీ ఓటమి అంటే అది వాళ్ళ ఓటమి అని చెప్పుకోవట్లేదు కానీ కార్యకర్తల్లో ఒక జోష్ తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది టీడీపీ అని అనుకోవాలా అది సక్సెస్ అయినట్టేనా సాధించినట్టేనా జోష్ ప్రారంభమై అంటే ప్రయత్నం చేస్తున్నారు అది సక్సెస్సా కాదా అనేటువంటిది రేపటి ఎన్నికల్లో తేలాలి మున్సిపల్ ఎన్నికల్లో ఎప్పుడైనా పడిన చోట పోయిన చోట ఎత్తుక్కోవాలి కదా ఆ పనే చేసింది కాకపోతే ఏంటంటే ఆయన అక్కడ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి కూర్చునే స్టేజ్ తెచ్చిపెట్టింది మధ్యలో ఉన్నటువంటి ఆయన ఆ నమ్మేటువంటి మనుషులు దాని ఇంపాక్ట్ అది ముందు ఇక్కడ ఒక్కొక్క విడత ఒక్కొక్క రకం ఏమైందంటే మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ వీళ్ళు వైసీపీలో ఉన్నటువంటి సోన్సో వాళ్ళ నియోజకవర్గంలో ఎట్లొచ్చింది అట్లొచ్చిందని చెప్పుకొచ్చారు అది అలా వాస్తవంగా ఈ లోకల్గా ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గము లేకపోతే ఇట్లాంటి నాని సొంతూరు అన్ను అట్లాంటి వాటిని రైట్ చేసినప్పుడు తమ దగ్గరకు అది వస్తుందని మర్చిపోయారు ఒకవేళ అటు చూపెట్టినప్పుడు నాలుగేళ్ళు ఇటుకు కూడా వస్తాయి కదా అది రివర్సల్ అయింది అదే ఇప్పుడు అరే బాలకృష్ణ నియోజకవర్గం లేకపోతే ఈ నియోజకవర్గం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజక తెలుగుదేశం నాయకుల్లో ఎవరి నియోజకవర్గంలో సక్సెస్ అయ్యారు అదో సమస్య అయిపోయింది కదా ఇంక్లూడింగ్ దేవినేనోమాది కానీ చెప్పడం కూడా ఏంటి 41% 42% అని చెప్తూ మరి అంత ఉన్నప్పుడు సొంత నియోజకవర్గంలో ఎట్టడిపోతారు పోనీ అదేమంటే డబ్బులు మిగతా చోట్ల డబ్బులన్నీ కదా చెప్పింది మనం డబ్బులు అన్నాం మందు అన్నాం ఇవన్నీ ఏ ఎన్నికల్లో లేవు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ డబ్బులు ఇవ్వకుండానే ఎన్నికల్లో గెలిచిందా కామన్గా ఇంకోటి కేంద్ర సార్ పవర్లో ఉన్నప్పుడు ఇవ్వలేదా 10,000 రూపాయలు పశువు కుంకుమ కిందకి ఇచ్చినప్పుడు కంటే కూడా ఇది ఉంటుందా కాబట్టి బేసిక్గా ఇవన్నీ రాజకీయ విమర్శలు జనాలు ఎప్పుడూ లైట్ తీసుకుంటారు కాకపోతే వాళ్ళ కార్యకర్తలకు జోష్ కొత్తగా ఇవాళ దీంట్లో నుంచి వచ్చేది లేదు పోయేది లేదు అంటే కానీ ఓవరాల్గా 13,000 చిల్లర పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటమి అనేది చవి చూడాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ముందు కానీ కుప్పం ఓటర్లలో అంటే కుప్పం కార్యకర్తల్లో కుప్పం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల్లో మాత్రమే వాళ్ళల్లో ఉన్న నిరుత్సాహాన్ని తీసేసే ప్రయత్నమే ఇమీడియట్గా చేపట్టడం వెనక తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక భయం మొదలైందా పంచాయతీ ఎన్నికల ఫలితాలు దానికి దీనికి సంబంధం లేదు అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ జోష్ పెంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పోయిన చోట మరి ఫస్ట్ శాంతం వదిలేస్తే ఇప్పుడు యాక్చువల్గా అయితే వదిలేయాలి ఇప్పుడే వెళ్ళకూడదు ఇప్పుడు ఇంకేం లేదు కదా అక్కడ దానికి కాబట్టి కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళడం వల్ల ఏమైందంటే అవతల వాళ్ళ వ్యూహం ఫలించింది అవతల వాళ్ళ కుప్పంనే ఎందుకు టార్గెట్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ కూర్చుని ఎందుకు దాని సంగతి ఏందని తేల్చింది ఈయన ఆ డిఫెన్స్లో పడేయటం అంటే చంద్రబాబు గారు ఒక ప్యానిక్ అయిపోతున్నారు గ్రౌండ్ లెవెల్లో పార్టీ దెబ్బతినేసింది స్వయంగా ఆయన నియోజకవర్గంలోనే ఓడిపోయారు అనే ఫీలింగు ఒక సైకలాజికల్గా డామినేట్ ఫీలింగ్ అది అవతలోళ్ళు డామినేషన్ చూపించాలనుకున్నప్పుడు సరే కుప్పంలో నాటకాలు ఆడారు మీరు నేను మిగతా చూపెడతా ఇప్పుడు చూద్దాం మున్సిపల్ ఎన్నికల్లో చూపెడతాను అని చెప్పి చిత్తూరు వాళ్ళందరూ తిరుపతి వాళ్ళందరూ మాకు ఓటేయండి అయ్యా ఈ టైప్లోకి వెళ్ళి ఉండాల్సింది ఎప్పుడైతే ఈయన వెళ్ళారో అక్కడ ఏం సంకేతం వెళ్ళింది వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ ఎలక్షన్ అయ్యాక వెళ్ళుంటే బాగుండేది ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయిన తర్వాత అప్పటిదాకా సైలెంట్గా ఉండి ఆ తర్వాత వెళ్ళి రెక్టిఫై చేసుకుంటే బాగుండేది ఇప్పుడు ఏమైంది అక్కడికి వెళ్ళి కూడా పోనీ ఏమన్నా ఉత్తేజపూరితమైనటువంటి స్టేట్మెంట్ ఉంది మిమ్మల్ని అందరినీ బెదిరించారు పెన్షన్లు తీసేస్తానన్నారు అవి తీసేస్తానన్నారు మనం పవర్లో ఉన్నప్పుడు కూడా అదే మాట కాదు చెప్పింది ఇప్పుడు దీంట్లో జగన్ చెప్పాల అప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలు ఈయనే చెప్పారు నంద్యాలలో పెన్షన్ ఇచ్చాను నేను మీకు నా పెన్షన్ తింటున్నారు నా కరెంటు వాడుతున్నారు నేనేసిన రోడ్ల మీద తిరుగుతున్నారు అన్నప్పుడు ఆ ముక్క అన్నటువంటి నీకు ఇప్పుడు అర్హత ఉంటుందా ఆ మాట అన్నది మనమే కదా ఇంపోయినది ఎవరు లోకల్ కార్యకర్త అంటే ఆడెవడో నాకు సంబంధం లేదనొచ్చు ఇక్కడ డైరెక్ట్గా అన్నది ఎవరు చంద్రబాబు గారు అప్పుడు వాలంటీర్ అన్నాడు లేకపోతే ఇంకోటి అన్నాడని ఎందుకు ఇప్పుడు నువ్వు పవర్లో ఉన్నప్పుడు నువ్వు ఆ మాట అన్నావు వాళ్ళు ఆ మాట అన్నారు లేదని జనం చూశారు కదా ఇప్పుడు అదే ప్రాతిపదిక నీకు ఓటేస్తుంటే ఇదే ప్రాతిపదికను ఇప్పుడు వీళ్ళకి ఓటేస్తుంటారు అప్పుడు ధైర్యంగా ఉండాల్సింది నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అట్లా జరగలేదుగా నంద్యాల కాకినాడలో మళ్ళీ తెలుగుదేశం ఓడిపోయింది కదా ఆ ముక్క చెప్పచ్చు అక్కడే ఓడిపోయారు ఇక్కడ కూడా ఓడిపోతారు రేపొద్దున ఇళ్ళు మేమే ఓడిపోయాము కాబట్టి ఈ టైంలో మధ్యంతర ఎన్నిక ఇదే మధ్యస్థంగా జరిగేటువంటి ఎన్నికల్లో ఆంధ్రాలో ఇంకా అట్లాంటి తిరుగుబాటు రాలేదు తెలంగాణలో వచ్చిన తిరుగుబాటు టైప్లో బట్ పబ్లిక్కి ఇంకో 3 ఏళ్ళు ఉంటుంది కదా అని ఉంది జమిల ఎన్నికలు ఉంటాయని కనుక ధైర్యం వచ్చి ఉంటే ఇప్పుడే కొట్టేసేవాళ్ళు అని చెప్పాలి అంటే ఆ ప్రస్తావన కూడా వస్తుంది కదా నిన్న కూడా చేశారు మళ్ళీ అంటే మొన్న మధ్యన చేశారు మళ్ళీ ఇప్పుడు తాజాగా కూడా చేశారు అదే అంటే బాగా నైరాశ్యం వచ్చేసింది ఇప్పుడు కుప్పం ఓటమి హిందూపురం ఓటమి అనేటువంటిది
బాగా నైరాశ్యం వచ్చేసింది. ఇది కేడర్ పైకి హడావిడి ఎంత చేసినా మీరు చూడండి, లీడర్లలో పెద్దగా ఎవరు లేరు సీరియస్గా, ఓన్లీ వీళ్ళిద్దరే కనబడుతున్నారు, చంద్రబాబు. మిగతా లీడర్లు అందరూ ఊరకనే అక్కడ ఇప్పుడు చిన్న ఇళ్ళ లాంటి కూడా ఏం తిరుగుతున్నాడు, ఆయన చెప్పిన యాక్టివిటీ చేసి వస్తున్నాడు అంతే. హంగామా లేదు, ఒక రకంగా ఉత్తరాంధ్ర ఆయన కవర్ చేయాలి. వీళ్ళు కూడా ఓన్లీ కుప్పం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలా కుదురుతుంది, అలా అనుకుంటే అనంతపురంలో కూడా హిందూపురం కానీ మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఏం బాగాలేదు. ఓవరాల్ గా చూసుకుంటే ఆ నియోజకవర్గాల్లో మొత్తం 0, 39 నియోజకవర్గాలు ఏమో సింగిల్ డిజిట్ లో. అటువంటి అప్పుడు వాటిని అన్ని ఇప్పుడు కడపలో వదిలేశారు, అలా ఇంత పులివెందులు కూడా వెళ్ళాలి మరి, ఇవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ కుప్పం మీదే కాన్సన్ట్రేషన్, అంటే ఇంకా సొంత నియోజకవర్గం మీద ప్రేమ అంతేనా? అట్లేం కాదు, కాన్సన్ట్రేషన్ కూడా ఏం లేదు. అక్కడ 2 రోజులు ఉండేసి మళ్ళీ మిగతాది రాష్ట్రం అంతా తిరుగుతానన్నారు కదా, అది జస్ట్ ఏంటంటే వాస్తవంగా ఈ టైంలో చేయకూడదు. ఇప్పుడు అక్కడ మున్సిపాలిటీ ఉండి ఈ యాంగిల్లో ఉండుంటే వేరుగుండేది, కానప్పుడు లైట్ తీసుకుని ఉండాల్సిందే. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడికి అంటే తొందరపడ్డారు, సరే పోనీ ఆయనకి ముందు లోపాన్ని అర్జెంటుగా సరి చేయడం, నేను మొత్తం దాన్ని ఏమంటారు సర్జరీ బిగిన్ చేశాను అన్నటువంటి కానీ చెప్పి, రెండోది అక్కడ ఆవేశంలో మాట్లాడేది మిగతా చోట్లకు పోతుంది అనేటువంటి. మిగతా చోట్లకు పోవడం కంటే వేరే సంకేతం వెళ్ళింది, ముందు ఆయన ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటిది. ఇంకోటి ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతానికి ప్లాన్ కూడా చేసుకున్నారు. అందులో ఒక రాజకీయ నాయకుడుగా రాజకీయ పార్టీగా ఎంత చేయాలో అంతకి 10 రెట్లు చేస్తారు ఆయన, చంద్రబాబు గారు. అందులో మొహమాటం ఏం లేదు, 1కి 10 రెట్లు ఎక్కువే చేస్తారు. కాకపోతే అది జనాలు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారా నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారా అనేది చూడరు. రెండవది ఏంటంటే అందులో మన లోపాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. లోపం ఏంటంటే లీడర్లలో లోకల్గా ఒక థ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే బేసిక్గా అప్పట్లో మొదట్లోనే వీళ్ళందరూ చెప్పిందంటే 2 ఏళ్ళు వదిలేయాలి సార్, మనం స్టార్టింగ్ నుంచి వెంటబడితే కనుక అది మైనస్ అవుతుంది అనేటువంటిది. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఆ మాట సలహా ఇచ్చారని కూడా అని తర్వాత ఆపుకోలేకపోయారు. ఈయన పక్క రాజకీయవాది, పక్క రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ ఫీలింగ్తో ఏమైపోయిందంటే 2 నెలలు జరగగానే అదిగో ఇసక నేను లేకపోతే ఇంకోటను ఇంకోటను, మరి అదే ప్రాంతాల్లోనే కదా ఇప్పుడు ఓట్లు వచ్చింది, అదే ఏరియాలో అన్ని చోట్ల కూడా ఓట్లు వచ్చినాయి కదా, మరి ఇప్పుడు అవన్నీ వ్యతిరేకత ఉన్నట్టు అప్పుడు. కాబట్టి బేసిక్గా రాజకీయం చేయొచ్చు, పాత రోజుల రాజకీయం పేపర్ అండ్ టీవీ బేస్డ్ రాజకీయం. మనం ఏం చెప్తే మనకు అనుకూల పత్రికలన్నీ అదే హైలైట్ చేస్తాయి, దాన్నే బ్యానర్ పెడతాయి, మిగతా అన్ని లోపల పెడతాయి, లోకల్గా ప్రత్యర్థులను కూడా పక్కే దోసేస్తాయి. దానికి దాన్ని తట్టుకోవడం కోసం ఈయన సాక్షి పెట్టుకుంది, వీళ్ళది వీళ్ళు అనుకూలంగా రాసుకోవడం, ఎదురు వాళ్ళది లోపల పడేది అయిపోయినాయి. అవి రెండింటి రాజకీయాలు ఇప్పుడు నడవట్లా, పేపర్ రాజకీయం టీవీ రాజకీయం అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా సోషల్ మీడియా రాజకీయం. దీంట్లో నువ్వు చేసే ప్రతిచర్యకి ప్రతిచర్య ఉంటుంది, విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది. ఇంకోటి ఆలోచన రేకెత్తిస్తుంది. ఇంట్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళి పేపర్ చదివితే ఖాళీగా ఉన్నప్పుడు, ఎక్కడో పేపర్ చదివితేనో ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు టీవీ చూస్తేనో వచ్చేటువంటి ఆలోచనకినో, అరచేతిలో సెల్ ఫోన్ పట్టుకుని ఫేస్బుక్లో నున్ను ట్విట్టర్లో పద్దాక చూస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫీలింగ్కి చాలా తేడా ఉంటుంది కదా. ఇది కంటిన్యూస్ సర్క్యులేషన్ నడుస్తున్నాయి. ఈ సర్క్యులేషన్లో ఏంటి, నువ్వు చేసే ప్రతిచర్య కూడా చర్చించుకుంటుంటారు. అందులో పాజిటివ్ ఏమని ఉండాలి, ఏ లోకల్ బాడీస్ దీనికి ఓ మనం పెద్ద నాయకుల్లాగా ఏంటి, స్థానిక నాయకులను ఎదగనియండి, మేము దాంట్లో ఓ ఏలు పెట్టాం, గ్రౌండ్ లెవెల్ వాళ్ళకే వదిలేస్తున్నా, స్వేచ్ఛ ఇచ్చేస్తున్నా, అక్కడ వాళ్ళకేమన్నా క్లాష్ వస్తే నేను చూస్తా. ఇప్పుడు జగన్ ఏదన్నా సమీక్షించినట్టుందా పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ, మంత్రులకు అప్పుడు చెప్పేశాడు నీ పరిధిలో చూసుకో అంతే. వాళ్లే సమీక్షించుకుంటున్నారు, వాళ్లే టికెట్లు ఇచ్చుకుంటుంది, వాళ్లే అధిష్టానం నుంచి అసలు ఏమన్నా పిలిచిచ్చినవి ఉన్నాయా అసలు. చివరికి చూడండి, 39వ డివిజన్ కార్పొరేటర్ విజయవాడ, దాని గురించి చంద్రబాబు గారు రివ్యూ చేసి అచ్చెన్నాయుడిని పంపించి మాట్లాడాలా? గుంటూరులో ఉన్నటువంటి ఒక కార్పొరేటర్ దాని గురించి అచ్చెన్నాయుడు మాట్లాడాలా? విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక దాని గురించి అచ్చెన్నాయుడు మాట్లాడాలా? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన, ఏమి ఆషామాషి కాదు కదా, చంద్రబాబు గారి తరఫున ప్రతినిధిగా వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. అంటే అంత అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, పోనీ బీజేపీ ఏమన్నా అట్లాగ ఏమైనా చేస్తుందా, సిపిఐ సిపిఎం చేస్తున్నాయా, మీ పార్టీ ఒక్కటే చేస్తుంది. అంటే ఇక్కడ పెద్ద తరహాగా వ్యవహరించాల్సిన వాళ్ళే ఆ వివాదాలు ఇరుక్కుంటున్నారు కదా. ఇప్పుడు మీరు అందరు చూసుకుంటే అందులో కేసినేని నాని గారు మెయిన్ కదా. ఇప్పుడు వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం అంటే వర్గపోరు పెరిగిపోవడం, అందుకే అచ్చెన్నాయుడు గారు ఎంట్రీ ఇవ్వడం. వైసీపీలో లేదా వర్గపోరు ఉంది, కొట్టుకు సావడం ఎన్ని చోట్ల లేదు, ప్రతి నియోజకవర్గం. అసలు ఇప్పుడు రెబల్స్ జోక్ ఏంటంటే, థర్డ్ ప్లేస్లోనో ఫోర్త్ ప్లేస్లోనో రెబల్స్ ఉన్నారు. ఇప్పుడు 450-500 స్థానాలు, ఇప్పుడు రకంగా చెప్పాలంటే వైసీపీ చాలా చోట్ల పోటీ పడింది రెబల్స్తో. అంటే దాన్ని బట్టి ఏంటి, ప్రతి చోట ఉంటారు. అదే నేననేది, ఈయన పెద్ద రకంగా అయితే ఏం చేయాలా,
స్థానికంగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళకు వదిలి మేయర్ క్యాండిడేట్కి ముగ్గురు ఎమ్మెల్యేగా ఇప్పుడు విజయవాడ ఉంది ముగ్గురు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ముగ్గురిని పిలిచి ఒక మేయర్కి సంబంధించి డిసైడ్ చేసి వాళ్ళ వాళ్ళ కార్పొరేటర్లను వాళ్ళకు వదిలేసి అలాగే మున్సిపాలిటీ లెవెల్లో కూడా ఆ ఏరియా ఎమ్మెల్యేకి వదిలేస్తే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది ఎమ్మెల్యే క్యాండిడేట్కి వదిలితే వాళ్ళకు ధైర్యం వస్తుంది వాళ్ళు చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్ కార్యకర్త వింటాడు ఇక్కడ కార్యకర్త డైరెక్ట్ చంద్రబాబుకి కౌన్సిలరు డైరెక్ట్ చంద్రబాబుకి ఎమ్మెల్యే క్యాండిడేట్ డైరెక్ట్ చంద్రబాబుకి అంటే ప్రతిదీ ఆయన దగ్గరికే పంచాయతీ వెళ్ళాలి దానివల్ల ఏమవుతుంది నష్టపోయినా కూడా డైరెక్ట్గా చంద్రబాబు టార్గెట్ అవుతుంది ఇప్పుడు అదే కనుక ఈ మాట అనేసి లోకల్ వాళ్ళు చూసుకుంటారు అనుంటే దాని ఇంపాక్ట్ ఏముండేది వ్యతిరేకంగా ఏదో తేడా వచ్చినప్పుడు వెళ్ళారు లేవయా అంతేగాని అని ఉంటారు ఇంత చేసినప్పుడు ఆ రిజల్ట్ కనబడాలి నీకు పోని జగన్ గ్రౌండ్ లెవెల్ది మానిటర్ చేయకపోయినా అంత రిజల్ట్ వచ్చింది దీని మీద రేపు పొద్దున్న రిజల్ట్ ఎంత వస్తుందనే చూస్తారు చూసినప్పుడు ఆయన ఏమి మానిటర్ చేయకుండా ఆయన ఇచ్చింది ఏంటి స్వేచ్ఛ తన నాయకుడికి ఒకటి నియోజకవర్గంలో కొన్ని ఏళ్ళు పెట్టినీ ఆయన ఎంపీ కూడా వెళ్ళి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏళ్ళు పెట్టల ఎమ్మెల్యేలకు వదిలేశాడు ఇక్కడ ఎంపీ ఏళ్ళు పెడుతున్నాడు ఎమ్మెల్యే ఏళ్ళు పెడుతున్నాడు ఎమ్మెల్సీ ఏళ్ళు పెడుతున్నాడు ఒక్కో చోట ఇది వాస్తవంగా అవసరమా అంటే ఇన్ని గ్రూపులు నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావు అంటే అంత పెద్ద పార్టీ అయి ఉండి సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందా సమన్వయ లోపం అన్నాను నేను కోఆర్డినేషన్ అనవసరమైన ఛాన్స్ ఇవ్వటం అవతలవాడికి హక్కు ఇవ్వాలి కదా ఇప్పుడు విజయవాడ వెస్ట్ ఒక ఆయన కంటెస్ట్ చేశాడు లీవ్ హిమ్ వాళ్ళకిద్దరికి వదిలేస్తే వాళ్ళు తేల్చుకుంటారు అప్పుడు అతనికి నాయకుడు అనే ఫీలింగ్ వస్తుంది కదా నా చేతిలో ఉంది ఏరియా పార్టీ అనేటువంటిది కదా నువ్వు చేయాల్సింది అది చేయకపోవడం వల్ల ఏమైంది ఇదే దాని ఇంపాక్ట్ ఇక్కడ వచ్చింది నువ్వు ఈ నాయకుడు డేంజరు వీడు తేడా వస్తున్నాడు అనుకున్నప్పుడు అక్కడ ఆల్టర్నేటివ్ లీడర్ని తయారు చేయాలి మిగతా చోట్ల అతనికి ఆ హక్కు ఇవ్వాలి ఆ హక్కు ఇవ్వట్లా ఇప్పుడు ఇక్కడ 151 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ డిసైడెడ్ వాళ్ళతో మానిటర్ చేసుకుంటుంది మినిస్టర్ అంతేగాని ఇంకొకళ్ళు ఎవరు రావట్లేదు అక్కడ వైవి సుబ్బారెడ్డి రావట్లేదు సజ్జల రామకృష్ణారెడ్డి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి రావట్లేదు నీకు నీ పార్టీ ఇంకా అనుభవం పార్టీ కదా ఇంకా జాగ్రత్త ఉండాలి ఇంకోటి ఇది నువ్వు ఓన్ చేసుకోకుండా ఉండాలంటే అనుకోటి ఎందుకంటే ఇది మూడేళ్ళు ఉన్నప్పుడు సాధారణంగా ఇప్పుడు ఏం చెప్పినట్టే పెన్షన్లు పోతాయి అని భయం ఉండొచ్చు వాళ్ళు భయపెట్టచ్చు కూడా భయపెట్టేది ఏముంటుంది అది ఇప్పుడు నువ్వే చెప్తావు కదా నేను ఎందుకు వేయాలి నీకు ఎంత సేవ చేసినా కూడా అని వాళ్ళు అదే మాట అంటారు నువ్వు చెప్తేనేమో బుజ్జగింపు నువ్వు వాళ్ళు చెప్తే బెదిరింపు అవుతుందా సేమ్ మాటే కదా జరిగింది పోని ఆ మొక్కలో చెప్తే కనుక ఏం ఎందుకు వేయాలి నేను ఎంత చేస్తాను ఇప్పుడు వాళ్ళు అదే అంటారు ఇన్ని పెన్షన్లు ఇస్తున్నాను ఇన్ని డబ్బులు ఇస్తున్నాను కాబట్టి ఎందుకు వేయరు అని అడుగుతారు దాని మూడేళ్ల గురించి నా భయం ఉంటుంది ఇప్పుడు ఎవడబ్బా సొమ్మని ఇస్తున్నాడు అని నిన్నకి లోకేష్ గారును చంద్రబాబు గారు ఆ రోజున ఎవరబ్బా సొమ్మని ఇచ్చారు నా పెన్షన్ అని ఎట్లన్నావు నువ్వు